తిరిగి బీసీఆర్ న్యూస్ కి స్వాగతం. కోల్కతాలోని ఆర్జీకర్ ఆసుపత్రిలో జరిగిన వైద్యురాలి అత్యాచార ఘటనపై దర్యాప్తు వేగవంతం చేయాలని ప్రజాపౌర సంఘాలు డిమాండ్ చేశాయి. అభియా కేసులో సిబిఐ సత్వరమే తన దర్యాప్తు పూర్తి చేసి న్యాయం చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆందోళనలకు ఐఎఫ్టియు జాతీయ కమిటీ పిలుపునిచ్చింది. ఈ పిలుపు మేరకు విశాఖ నగరంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. ఆర్జీకార్ హాస్పిటల్లో అభయ మీద అత్యాచారం జరిగి అది మొత్తం 3 నెలల కాలం పూర్తవుతుంది. అంటే న్యాయం జరగటము ఆలస్యమైనట్లయితే న్యాయం నిరాకరించబడినట్లేనని మన చట్టం చెప్తుంది. అంటే న్యాయం నిరాకరించబడుతుంది ఇక్కడ అయినప్పటికీ కూడా, అంటే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో అనేక సిబిఐ దర్యాప్తు చేస్తూ అయినప్పటికీ కూడా ఈరోజు నేరస్తులందరికీ శిక్ష పడలేదు. అంటే ఈరోజు పని స్థలాలు లైంగిక వేధింపుల చట్టం వరకే పరిమితం కాలేదు. ఇక్కడ ఈరోజు ల్యాండ్ మాఫియా సంబంధించింది ఒకటే మనం మాట్లాడుతున్నాం, కానీ అక్కడ మెడికల్ మాఫియా కానీ డ్రగ్ మాఫియా కానీ అదేవిధంగా అక్కడ ఉన్న పొలిటికల్ మాఫియా ఇవన్నీ కూడా కలగలిసి ఆర్జీకార్ లాంటి హాస్పిటల్స్ని అడ్డాగా మార్చుకున్నందుకు, దానికి వ్యతిరేకంగా అభయ లాంటి వాళ్ళు నోరు విప్పినందుకు, దానికి వ్యతిరేకంగా అవినీతికి వ్యతిరేకంగా అక్రమాలకు వ్యతిరేకంగా మానవుల అక్రమ రవాణా బాధితులైన మహిళలు చెప్పిన రిపోర్టు ప్రకారం ఏదైతే ఉందో అది మొత్తం అవయవాల యొక్క అక్రమ రవాణాకి, డ్రగ్స్ అక్రమ రవాణాకి, అదేవిధంగా మందుల అక్రమ రవాణాకి, అవయవాలే కాకుండా శవాల అక్రమ రవాణాకి, ఇలాంటి అన్నిటికీ ఒక దందాగా హాస్పిటల్స్ మారాయని చెప్పి వాటికి వ్యతిరేకంగా మాట్లాడిన అనేక మందిని గతంలో మాయం చేశారు, చంపబడ్డారు, అభయ హత్యాచారానికి గురైంది. అంటే ఎవరు నోరిప్పినా వీటన్నిటికి వ్యతిరేకంగా వాళ్ళని చంపుతాము, ఇంత ఘోరంగా హత్యలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నప్పుడు అక్కడున్న ప్రభుత్వము వీటన్నిటి గురించి ఏమీ మాట్లాడలేదు. దాంట్లో కూడా దీంట్లో భాగం ఉంది ప్రభుత్వానికి. అందుకే ఈరోజు అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ వీటన్నిటికి అనుసరణలో జరిగినప్పుడు ఆ ప్రిన్సిపాల్ని మాత్రము ఆయన వాళ్ళు మొత్తం ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ భద్రత కల్పించారు. ఈరోజు మెడికల్ ఆందోళన వల్ల మాత్రమే, డాక్టర్ల ఆందోళన వల్ల మాత్రమే ఆయనకి ఈరోజు రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంతేకాకుండా ఈరోజు న్యాయాన్ని అందించడం కాదు, సాక్ష్యాలన్నింటినీ కూడా మాఫీ చేయడానికి ప్రయత్నం చేసినందుకు గాను అక్కడ ఉన్న ప్రిన్సిపాల్ని కానీ ఎస్హెచ్ఓ గారు, స్టేషన్ హౌస్ ఆఫీసర్ని కానీ వాళ్ళిద్దరిని మాత్రం అరెస్ట్ చేయడం జరిగింది. అంతేగాని వీటన్నిటి రిలేటెడ్గా ఉన్నారని కాదు, అనేక పని ప్రాంతాల కానీ విద్యాలయాలు కానీ పని స్థలాల్లో లైంగిక వేధింపుల చట్టం ఏదైతే ఉందో పోస్ట్ దాన్ని అమలు చేస్తారని ప్రభుత్వం చెప్పింది. కానీ ఎక్కడ పోస్ట్ సంబంధించిన దాంట్లో అమలు చేయడం కాదు, ఇలాంటి డ్రగ్స్ సంబంధించిన అనేక రకమైన ఇట్లా జరుగుతున్నప్పుడు వాటి మీద కూడా ఎటువంటి నిరాకరణ కానీ, వాటి మీద ఎటువంటి నిబంధనలు కానీ, నిఘా కానీ, చర్యలు కానీ ఏమీ ప్రభుత్వం తీసుకోవడం లేదు. ప్రభుత్వం యొక్క మనువాద దృక్పథంతోనే అంతకుముందు కదువ కానీ, అడ్రస్ కానీ, ఉన్నావు కానీ, అదేవిధంగా మహిళా మల్లయోధుల యొక్క సమస్యలు కానీ ఏవైనా కానీ ఈరోజు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కాబట్టి మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే సిబిఐని ఈరోజు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిబిఐని అపాయింట్ చేయడం, హైకోర్టు చేసిన అపాయింట్మెంట్ని సిబిఐ సుప్రీంకోర్టు దాన్ని నిర్ధారించింది. కానీ ఇప్పటి వరకు కూడా సిబిఐ మధ్యంతర సంబంధించిన వేదికలు ఇస్తుందే తప్ప తన దర్యాప్తును పూర్తి చేసి ఈరోజు వాళ్ళందరి చర్యల నుంచి సిఫార్సు చేయలేదు. కాబట్టి ఈరోజు ప్రజాసంఘాలుగా ఐఎఫ్టీఓ, పీవాడబ్ల్యూ, సిఎల్సి, నాసీ సమాజ్ అట్లా ప్రజాసంఘాలు అన్ని కూడా మేము డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఏది ప్రభుత్వము వెంటనే కాలపరిమితితో, సుప్రీంకోర్టు కాలపరిమితితో ఈరోజు నిర్దేశించాలి. సిబిఐకి సంబంధించింది సిబిఐ వెంటనే దీని రిపోర్టులు బయట పెట్టాలి, సంబంధిత వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేయాలి. ఈరోజు మహిళలకి కానీ ప్రజాస్వామిక వాదులందరూ కూడా డిమాండ్ చేస్తుంది ఇదే. ఆర్జీకార్ ఆసుపత్రిలో ఆగస్టు 9న అభయ మీద అత్యాచారం హత్య జరిగి ఇప్పటి వరకు పూర్తిగా దోషులను అరెస్ట్ చేయలేదు. యాజమాన్యం పూర్తిగా కొమ్ము కాస్తుంది, యాజమాన్యంపై కూడా సరైన చర్యలు తీసుకోలేదు. ఒక అత్యాచారం హత్య వెనుక అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి. ఆశ్చర్యం ఏంటంటే డ్రగ్స్ మాఫియా, మందుల మాఫియా అన్ని అంశాలు ఇందులో ముడిపడి ఉన్నాయి. అది ఒక అడ్డా, మాఫియా గ్యాంగ్లకు ఒక అడ్డాగా ఆసుపత్రి మారిపోయింది. దోషులందరినీ అరెస్ట్ చేయాలి. వాళ్ళ తల్లిదండ్రులు హైకోర్టులో పిటిషన్ వేసిన మీదట సుప్రీంకోర్టు సిబిఐ దర్యాప్తుకు ఆదేశించింది. సిబిఐ దర్యాప్తు తాత్కాలిక నివేదిక ఒకటి ఇచ్చింది, అది ఇంకా బయటపెట్టలేదు. సిబిఐ వెంటనే పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదికను అందజేయాలి. సినీ ప్రస్థానంలో అనతి కాలంలోనే తన నటనతో వెండి తెరపై అద్భుతాలు సృష్టిస్తున్న యంగ్ హీరో కంచర్ల ఉపేంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఉపేంద్రబాబు జన్మదిన వేడుకల్లో భాగంగా విడుదల చేసిన మూవీ ట్రైలర్స్ విశేషంగా ఆకర్షించాయి. కుటుంబ సభ్యులు అభిమానుల సమక్షంలో ఉపేంద్రబాబు భారీ కేక్ కట్ చేసి అభిమానులతో కొంతసేపు ముచ్చటించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్, ఉపకార చారిటబుల్ ట్రస్ట్ అధినేత, సినీ నిర్మాత కంచర్ల అచ్యుత్రావు మాట్లాడుతూ తన చిత్రాల్లో విశాఖ కళాకారులకు పెద్దపీట వేసినట్టు తెలిపారు. సినీ నటులు ఉపేంద్రబాబు మాట్లాడుతూ ప్రేక్షకులు తన చిత్రాలను ఆదరించి విజయవంతం చేయాలని కోరారు. మున్సిపల్ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని తాడేపల్లిగూడెంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు ఆందోళన చేపట్టారు. కార్మిక చట్టాలను వర్తింపజేయాలని, కొబ్బరి నూనె, యూనిఫామ్ అందజేయాలని కోరారు. అందరికీ సమాన స్థాయిలో జీతాలు చెల్లిస్తూ తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ ఆందోళన కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్లు, కార్మికులు పాల్గొన్నారు. ఈ తాడేపల్లిగూడెం పురపాలక సంఘం ద్వారా
ధర్నా కార్యక్రమంలో వచ్చి నాకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. అదేంటంటే 3 సంవత్సరాల నుండి కుట్టుగూలు డబ్బులు రావట్లేదని, అలాగే సరెండర్ లీవులు ఇవ్వాలని, కొబ్బరి నూనె సబ్బులు పెండింగ్లో ఉన్నాయని, 2023 నుంచి 1000 రూపాయలు పండుగ కానుక చెల్లించాలని, పర్మనెంట్ వర్కర్స్కి హెల్త్ కార్డు ఇవ్వాలని, స్థానిక వర్కర్స్కి ఏపీజీఎల్ఐ అమౌంట్ కూడా కొన్ని నెలలు పెండింగ్లో ఉంది ఇవ్వాలని, తర్వాత వర్కర్స్కి అందించవలసిన పనిముట్లు అన్నీ అందించాలని ఒక దరఖాస్తు నాకు ఇవ్వడం జరిగింది. అది మన తాడేపల్లిగూడెం పురపాలక సంఘానికి సంబంధించి మున్సిపల్ కమిషనర్గా మనం ఇవ్వాల్సినవి అన్నీ వాళ్ళకి ఇవ్వడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు కూడా అంచెలంచెలుగా అవన్నీ టెండర్ ప్రాసెస్లో ఉన్నాయి, అవన్నీ కొనుగోలు చేస్తున్నాం. విత్ ఇన్ ది షార్ట్ ఫీడ్లో 1 వీక్లో వీళ్ళందరికీ మన కొబ్బరి నూనెని సబ్బులని, అలాగే బట్టలు, ఈ పారిశుద్ధ్య కార్మికులకు ఇవ్వాల్సిన అన్నీ కూడా ఇవ్వడానికి సిద్ధమని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే ప్రభుత్వం నుంచి రావాల్సిన ఉత్తర్వుల కొరకు కూడా మీరు ఇచ్చిన దరఖాస్తు మీద ప్రభుత్వానికి కూడా ఒక లెటర్ పెట్టి వారికి తెలియజేస్తామని కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికులందరికీ 2008 నుంచి ఈ అవుట్ సోర్సింగ్ విధానం అమల్లో ఉంది. దాన్ని ఒక కట్టడికి తీసుకొచ్చి ఆప్కో అని అందులోకి ట్రాన్స్ఫర్ చేస్తే ఆప్కోలో చేరిన తేదీ నుంచే మీ యొక్క సర్వీసుని లెక్కించుతున్నారు. దాని మూలంగా ఏమైంది, పాత సర్వీస్ అంటే మాకు ఇంకా లెక్కలు కలపలేదంటున్నారు. వీటన్నిటితో పాటుగా తర్వాత 75,000 లక్ష రూపాయలు ఎక్స్గ్రేషియాలు ఇస్తాం అవి ఇస్తామని చెప్పి ఏదో జీవోలు పెట్టి పారిపోయారు కొంతమంది పాత వాళ్ళు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వాటిని అసలు పట్టించుకోవటం లేదు. పారిశుద్ధ్య కార్మికులు లేనిదే భారతదేశంలో ఏ పని జరగదనేటటువంటిది అందరికీ తెలుసు. ఎందుకంటే ఏ రోజునైతే ఒక ఆఫీసు తొడవలేదో ఆ రోజున ఎవరు పని చేయలేరు. అలాగే అన్ని ఆఫీసులకి కూడా ఉందనేటటువంటిది మోడీ ప్రభుత్వం గుర్తించామని చెప్పి అని అంటున్నారు, కానీ ఆచరణలో మనకి ఇవ్వాల్సినటువంటి రాయితీలు కానీ బెనిఫిట్స్ కానీ ఏమి ఇవ్వడానికి ఏ ప్రభుత్వం కూడా ముందుకు రావట్లేదు. దీనికి పోరాటమే మార్గం. ఈ పోరాటం ద్వారా మనం సాధించగలగాలి. కార్తీక మాసం వస్తున్న నేపథ్యంలో నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పడవలో రేవు వద్ద ఉన్న శివాలయం వలందర రేవు వద్ద కార్తీక మాసం ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ కార్తీక మాసం సందర్భంగా రేవులో భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. గోదావరిలో స్నానమాచరించే భక్తులకు ప్రమాదాలు జరగకుండా చూడాలని, పరిసరాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు అధికారులు పాల్గొన్నారు. 2వ తారీఖు నుంచి డిసెంబర్ 2వ తారీఖు వరకు కూడా కార్తీక మాసం సందర్భంగా గోదావరి నది తీరానికి మరి భక్తులందరూ కూడా రావడం జరుగుతుంది. మరి వేలాది మందిగా మరి ప్రతిరోజు ఇక్కడికి వచ్చి మరి పుణ్యమైనటువంటి ఇక్కడ స్నానాలు చేసి పూజలు చేసి వెళ్తారు భక్తులందరూ కూడా. వారందరికీ కూడా పూర్తిగా ఎక్కడ కూడా ఎవరు ఇబ్బంది పడకూడదని చెప్పి మున్సిపల్ కమిషనర్ కానీ లేకపోతే అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అందరూ కూడా మరి పక్క పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తి జాగ్రత్తలు, వారందరికీ కూడా మరి ప్రజలందరూ వచ్చి ఇక్కడ స్నానాలు చేసి వెళ్తారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా మరి ఆల్రెడీ శబరి కూడా ప్రాబ్లం వస్తుంది దాన్ని కూడా మరి చేయించడం జరిగింది. మరి ఇక్కడ కానీ మరి పంటిదేవి దగ్గర కానీ ఏదైతే సముద్ర స్నానాలు ఉన్నాయో మరి అక్కడ కూడా సముద్ర స్నానాలు కూడా పేరుపాలెం బీచ్లో కూడా రేవులు దేవి కానీ మరి అక్కడ ఉన్న సముద్రాన్ని కూడా మరి లక్షలాది మంది ప్రజలు మరి అక్కడికి వచ్చి స్నానాలు చేసి పూజలు చేసుకునేది వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా మరి ఆర్డీఓ గారు ఇక్కడ అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు మరి వాళ్ళందరూ కూడా ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా మరి మేమందరూ పూర్తి జాగ్రత్తలు తీసుకున్నాం. అదేవిధంగా పబ్లిక్ కూడా మేము ఒకటే కోరుకున్నది, మరి ఏదైతే ఈ నెల రోజులు కూడా మీరు అందరూ కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా గోదావరి కాబట్టి వాటర్ కూడా ఎక్కువ ఉంది మరి స్నానాలు లోపలికి వెళ్లకుండా మరి జాగ్రత్తలు కూడా మీరు అందరూ కూడా తీసుకోవాలని చెప్పి అందరినీ కోరుకుంటూ మరి మీ అందరికి కూడా అందుబాటులో ఉంటాం. ప్రతి ఒక్క అధికారులు కూడా మున్సిపాలిటీ నుంచి రెవెన్యూ నుంచి పోలీసు అధికారులు కూడా అందరూ అది మీకు అందుబాటులో ఈ నెల రోజులు మీకు అందరికీ ఇక్కడ సహకారంగా మేము అందరూ ఉంటామని చెప్పి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఒంగోలులో కూటమి నేతల సమన్వయ సమావేశం, ప్రకాశం జిల్లా అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామన్న మంత్రి ఆనం. దీపావళి బాణాసంచ విక్రయ సమయంలో జాగ్రత్తలు పాటించండి, వ్యాపారులను అప్రమత్తం చేసిన భీమడోలు సీఐ విల్సన్. నర్సాపురం రేవుల వద్ద కార్తీక మాసం ఏర్పాట్ల పరిశీలన, భక్తులకు ఇబ్బందులు రాకుండా చూడాలన్న ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్.
కడపలో అన్న క్యాంటీన్ వంటశాలలో భారీ పేలుడు. గ్యాస్ లీక్ అయి పేలుడు జరిగినట్టు ప్రాథమికంగా అంచనా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.